వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. మనతనాలి స్వచ్ఛతనాలిలో భాగంగా గురువారం సాయంత్రం 9వ వార్డులో శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సారథ్యంలో కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, వార్డు ప్రజలు కలిసి పర్యటించారు. ప్రతి వీధికి తిరిగి పరిశీలించారు. వారి ఇంటి ముందు ఉన్న సమస్యల్ని ఎమ్మెల్యే దృష్టికి మహిళలు తీసుకువచ్చారు. సమస్యల్ని అతి త్వరలో పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తానని చెప్పారు ఆలపాటి. ఇదే సందర్భంలో ఇళ్ల మధ్యలో అక్కడక్కడ ఉన్న ఖాళీ స్థలాల్లో నీరు నిలిచి దోమలకు నిలయాలుగా ఉన్నాయి. వాటిలో మున్సిపల్ సిబ్బంది చేత ఆయిల్ బాల్స్ వేయించారు ఎమ్మెల్యే. చెరువుల్ని తలపించేలా ఉన్న ఖాళీ స్థలాల్లో బోర్డులు పెట్టించారు. ఆ బోర్డులపైన హెచ్చరిక రాయించారు. ఈ స్థలాన్ని తెనాలి పురపాలక సంఘం వారు స్వాధీనం చేసుకున్నారు. అతిక్రమించిన వారు శిక్షార్హులు. ఇట్లు తెనాలి పురపాలక సంఘం అనే బోర్డు ఆలపాటి దగ్గరుండి ఏర్పాటు చేయించారు. బోర్డులు కూడా తెచ్చాం. అదే ఇప్పుడు ఏం చేయాలనేది ఇప్పుడు మా ప్రయత్నం కూడా అదే. ఇప్పుడు మనం వాళ్ళని వాళ్ళకి ఏం చెప్పినా కూడా అర్థం కావట్లేదు. మనకి అర్థమవుతుందమ్మా. ఇప్పుడు మేము చెప్పేది కూడా మా బాధ కూడా అదే. ఇప్పుడు వ్యక్తిగత ఆస్తుల మీదకి మనం ఇప్పుడు వాళ్ళకి చెప్తున్నాం, అయ్యా జాగ్రత్త చూసుకోండి, జాగ్రత్త చూసుకోండి. ఆస్తులు అయితే ఉండగానే వాటిని మన మీద వదిలేస్తే మనకు దానివల్ల నష్టం జరుగుతుంది. బిల్డర్ వచ్చి అది దానికి సరైన పద్ధతి లేకుండా నీటి మీద వదిలేస్తుంది. మీరు 40 కుటుంబాలు ఉంటే 40 కుటుంబాలు వాళ్ళ మీద ఇప్పుడు మీరు ఇది అడుగుతున్నారు. మీరు వదిలేసే వాటర్ అంతా అతను సిస్టమ్ లేకుండా ఎవరికి వాళ్ళు కట్టేసి వదిలేస్తుంటే మా మీద బాధ్యత చెప్తే ఎన్నేం చేయగలుగుతాను. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ మనతెనాలి స్వచ్ఛతెనాలిలో భాగంగా వారం రోజుల పాటు మురికివాడలో పర్యటించి వారి సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కరిస్తానని తెలిపారు. ఆయా ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచేలా దోమల నిర్మూలనకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు ఎమ్మెల్యే. ప్రస్తుతం తాను పర్యటించిన వార్డుల్లో చిన్న చిన్న సమస్యలేనని వాటిని త్వరలోనే పరిష్కరిస్తానని చెప్పారు. ఖాళీ స్థలాల్లో మున్సిపాలిటీ వారు సేకరించే తెచ్చే చెత్తా చెదారం వేయించి పూడిపిస్తామని, చుట్టుప్రక్కల వారికి ఇబ్బంది లేకుండా చూస్తానని తెలిపారు. అంతేకాదు స్థలం యజమానుల నుండి మున్సిపాలిటీ వారికి అయిన ఖర్చులను వసూలు చేయిస్తామని కూడా ఎమ్మెల్యే ఆలపాటి వివరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్లు రావి రామ్మోహన్, వంగా సామిరెడ్డి, కుద్దూస్, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఎక్కడైతే డెబ్రిస్ ఉందో లేకపోతే వేస్టేజ్ ఇల్లు పడగొట్టడమో లేకపోతే ఈ ఇల్లు కట్టేటప్పుడు ఉన్న వేస్టేజో అవి తీసుకొచ్చి ఇక్కడ పోసినట్లయితే వీటిని ఫిల్ చేయడానికి ఒక ఆస్కారం ఉంటుంది. ఎంత ఖర్చు అయిందో ఆ ఖర్చుని తగ్గట్టుగా ఏదైతే ప్రైవేట్ స్థలాలు ఉన్నాయో ఆ స్థలాలకు తగ్గట్టుగా ఆ ట్యాక్స్ కాలంలో వాళ్ళకి అడిషనల్గా ఆ ట్యాక్స్తో పాటు వీటిని కూడా విలువ కట్టి ఆ ట్యాక్స్ కట్టే దాంట్లో కట్టించుకునేలాగా చేసినట్లయితే ముందు మనం ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది. వ్యక్తిగతంగా వాళ్ళు వాళ్ళ మన దగ్గరికి రాకపోయినా సరే రేపు పొద్దున ఏదైనా దాని మీద అభివృద్ధి చేసేటప్పుడు వీటిలన్నిటికి కూడా ఏదైతే మనం అభివృద్ధి చేసామో ఆ యొక్క సైట్స్ని ఆ సైట్స్కి అభివృద్ధి చేసింది దాని ఇంట్రెస్ట్ అన్నీ కలిపి కట్టుకునేలాగా కట్టుకున్నప్పుడే పర్మిషన్ ఇస్తా ఇచ్చేలాగా పెట్టే విధానం ఒకటి తీసుకురమ్మని చెప్పి అవసరమైతే కౌన్సిల్లో దాని తీర్మానం పాస్ చేసి ఈ పట్టణం పరిశుభ్రంగా ఉండాలంటే అవసరమైతే ఒక అడుగు ముందుకు కౌన్సిల్ ముందుకు వచ్చి వాటిని ఎక్కడైతే ఈ లోతట్టు ప్రాంతంగా ఉన్న ఇళ్ల స్థలాలు ఉన్నాయో లేకపోతే ఏ స్థలాలైనా కూడా వాటిని ఫిలప్ చేసే బాధ్యత కౌన్సిల్ తీసుకొని దాని మీద మనం ఎంతైతే ఖర్చు పెడుతున్నామో ఆ ఖర్చును వసూలు చేసుకున్న కార్యక్రమం తర్వాత ఇండివిజువల్గా ఎవరైతే ఆ ప్లాట్ ఓనర్ ఉన్నారో వాళ్ళు అభివృద్ధి చేసుకునేటప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసుకోమని చెప్పి కోరాలని చెప్పి నా ఉద్దేశం. అప్పుడే ఈ పట్టణంలో ఈ రకమైన ఈ దోమల నివారణ కానీ లేకపోతే కలుషితం కాకుండా లేకపోతే శానిటేషన్ ప్రాబ్లం లేకుండా ఇవన్నీ చేసుకోగలమని చెప్పి ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది అని చెప్పి సందర్భంగా మనం చేస్తాం. నేను
పంపు లేదండి, మాకు మంచి నీళ్ళది కూడా లేదు. అక్కడ పీకేశారు, ఇంకెక్కడ వేయలేదు. మేము ఎక్కడికి వెళ్ళి పట్టుకోవాలి? కౌన్సిలర్ గారు ఉప్పు నీళ్ళు పంపన్న వేయించాను, ఎన్ని సార్లు చెప్పాము. ఎన్ని ట్యాప్లు ఇక్కడ సరిపోవాళ్ళు రానిట్లేదంట. వీళ్ళు ఇప్పుడే నాకు చెప్పింది, నువ్వు ఇక్కడ ట్యాప్ అడిగింది ఇప్పుడే కమ్మా. మంచిగా వీళ్ళు అక్కడ వాళ్ళేనా? ఇక్కడ కావాలి, పైప్ లేదని. బోరింగ్ అండి, బోరింగ్ పైప్ లైన్. స్థానిక కవిరాజ పార్కులో గురువారం సాయంత్రం దళిత మహాసభ అధ్యక్షుడు స్వర్గీయ బొజ్జ తారకం సంస్మరణ సభ జరిగింది. సభకు టి శ్యాంష అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వక్తలు ప్రసంగిస్తూ దళిత పీడిత ప్రజల హక్కుల కోసం తన జీవితాంతం పోరాటం చేసిన యోధునిగా అభివర్ణించారు. దళిత బహుజనులు ఏకమై రాజ్యాధికారానికి రావాలని కలలుగన్న నేత బొజ్జ తారకం అన్నారు. దళిత మహాసభ వ్యవస్థాపకుల్లో ఒకరు బొజ్జ తారకం అని చెప్పారు పలువురు వక్తలు. దళితుల పక్షాన రాజీలేని పోరాటం చేశారని వక్తలు కొనియాడారు. ఆయన ఈ గ్రామాల్లో, ఆయన ఈ పేటల్లో, ఆయన కారంచేడులో, చుండూరులో, లక్ష్మీపేటలో ఈ ఆయన చూపిన పోరాట బాట ప్రతి ఒక్క దళితుడు, ప్రతి ఒక్క మానవుడు గుర్తు చేసుకుంటున్నాడు. ఆయన గురించి మదుపులేని, మర్చిపోలేని అనుభూతులకు లోనవుతున్నాడు. ఆయన నేర్పిన పోరాట బాటలో జీవించాలని తహతహపడుతున్నాడు. అదే మనందరికీ ఆయన నేర్పిన పాఠం. ఈ కార్యక్రమంలో సాంకేతిక విద్యా రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ బత్తుల పున్నయ్య, కేఎన్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి దుడ్డు ప్రభాకర్, ఆర్పిఐ రాష్ట్ర కార్యదర్శి జిఆర్ భగత్ సింగ్, దేవరపల్లి వీరయ్య, గురువిందపల్లి వేమయ్య, అమర్తలూరి రత్నప్రసాద్, జిఎస్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమాన్ని మానవ హక్కుల వేదిక, మహాత్మా పూలే, అంబేద్కర్ విజ్ఞాన సమితి సంయుక్తంగా నిర్వహించారు. తొలుత బొజ్జ తారకం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమం రూరల్ మండలం కొలకలూరులోని యాదవపాలెంలో గురువారం సాయంత్రం నిర్వహించారు. శివకుమార్ ప్రతి గడపకు వెళ్లి ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ మహిళా విభాగం పట్టణ అధ్యక్షురాలు బూరెల నాంచారమ్మ, మహిళా విభాగం మండల కన్వీనర్ ప్రసాదం బాలగురువమ్మ, మహిళా విభాగం నాయకురాలు నల్లూరి సుమతి పార్టీ ముద్రించిన ప్రజా బ్యాలెట్ పత్రాలను ఇంటింటికి తిరిగి అందజేశారు. నియోజకవర్గ సమన్వయకర్త శివకుమార్ మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగమూర్తి శివనాగేశ్వరరావు, తాడిబేని శివశంకర్రావు, గంపల వెంకటేశ్వరరావు, తాడిబేని యలమందరావు, కాజా వెంకటేశ్వరరావు, కుర్రం నాగరాజు, ఎడ్లపల్లి పాములు, దూళ్ల శ్రీనివాసరావు, బడుగు వెంకట సుబ్బారావు, భర్తిపూడి బాపిరాజు, అక్రమశెట్టి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మేము ప్రతి గ్రామంలో గడప గడపకి వైఎస్ఆర్లో భాగంగా ప్రతి ఇంట్లో మేము అడుగుతూ ఉండాం. ఈరోజు మేము అడుగుతుంటే ప్రతి ఇంట్లో వ్యక్తులు, మహిళామ తల్లులు అయితే, అలాగే వ్యవసాయదారులు అయితే, రైతు అయితే వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మాకన్నా ముందు చంద్రబాబు నాయుడిని నమ్మి మేము మోసపోయామా? చంద్రబాబు ఇచ్చిన హామీలను మేము మోసపోయాం? సరైన టైంలో సరైన గుణపాఠం చెబుతామని కూడా ఓ ప్రతిపక్ష పార్టీకి మా చెబుతున్నారు. ఇంకా వాళ్ళు మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు, అయ్యా మేము మోసపోయాం, ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీకి మేము మద్దతు ఇస్తాం, ఈ సమస్యలను మీరు సాల్వ్ చేయండి అని చెబుతున్నారు. మేము ఈరోజు గడప గడపకి వైఎస్ఆర్ తిరుగుతుంటే ఎంతో సంతోషపడుతున్నాం. ఈరోజు ప్రతిపక్ష పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారు అహర్నిశలు ప్రజల కోసం, ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర సంక్షేమం కోసం మరి ఎక్కడ ఆపదున్నా, ఎక్కడ సమస్య ఉన్నా ప్రతిపక్ష నాయకుడు కనపడుతున్నాడు. ఇప్పుడు ఒక చిన్న విరామం.